ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాము. ఒక స్పూను ఆయిల్ వేసాను. ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి. ఎందుకు ఆయిల్ వేసానంటే ఉత్త నెయ్యితో వేయించితే మళ్ళీ మనకు అంత టేస్ట్ అనిపి రుచి రాదు, అందుకని ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసాను. ఎక్కువ నెయ్యి వేసి వేయించుకున్నాము ఈరోజు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాను, పిల్లలకు పెట్టి చూడండి. ఇప్పుడు ఆ నెయ్యి కాగిన తర్వాత ఈ చికెన్ ముక్కలు ఎత్తి ఆ నెయ్యిలో వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది ఒక స్పూను సరిపోతుంది, ఒక కేజీ అనే కదా. అది నేను ఇంట్లో దంచిపెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పసుపు అవన్నీ వేసి ఉప్పు వేసి అంత దంచిపెట్టుకున్నా దాంట్లో, అది వేసాను. పసుపు మళ్ళీ వేసాను, అప్పుడు వేసింది కాక. ఎందుకు వేసానంటే పసుపు వాసన వస్తుంది అనుకున్నారు. పసుపు మాత్రం వాసన పసుపు వాసన రాదు, కానీ మంచి కలర్ వస్తుందండి మనకు. కూర చాలా బాగా ఉంటుంది, మంచి కలర్ఫుల్గా ఉంటుంది, కానీ పసుపు వాసన ఏమి రాదండి. ఇప్పుడు అంతా కలిపెట్టి ఇదంతా ఒక 20 నిమిషాల దాకా ఉడకబెట్టాలండి. అంటే మరీ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని మంటను ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుని 20 నిమిషాల తర్వాత కూడా నీళ్లు ఇంకా ఉండాయి చూడండి. మనం నీళ్లు వేయాల్సిన అవసరమే లేదు ఈ చికెన్లో, అవే నీరు ఊరిపోతుంది. ఆ నీళ్ళలోనే ఉడుకుతుంది ఇది చికెన్, బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మెంతికూర, ఎందుకు మెంతికూర వేస్తానంటే ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది మెంతాకు వేస్తాను, అది కాక పిల్లలకు మనకు కూడా మంచిదే కదా మెంతాకు తింటే, అందుకని మెంతికూర వేసి చేస్తున్నాను. దీనికి అదనపు రుచి వస్తుందండి మెంతికూర వేస్తే. ఒక రెండు చిన్న టమోటాలు చిన్న ముక్కలు కోసి వేస్తున్నాను. ఉప్పు మాత్రం ఇప్పుడే వేస్తున్నానండి, ఫస్ట్ వేయలేదు. అంతా కలబెట్టి మళ్ళీ ఒక 5-6 నిమిషాలు ఉడకబెట్టుకున్నాము. అంతా ఉడికిన తర్వాత బాగా అట్లా మనకి నెయ్యి తేలుతుంది. బాగా ఉడికిందండి కూర, బాగా మెత్తగా ఉడికింది. ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసాం కదా మనం, అన్నీ పట్టినాయి బాగా పడతాయి అట్లా వేయించుకుంటే. ఇప్పుడు 2 మిరపకాయలు వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కట్ చేసి. కొత్తిమీర కొంచెం వేసుకోవాలి, పుదీనా కొంచెం, కరివేపాకు కొంచెం వేస్తున్నాను. కారము తక్కువ వేసుకోవాలండి, పచ్చిమిరపకాయలు వేసాం కదా. మా పిల్లలు తక్కువ కొంచెం ఎక్కువ తినలేరు, అందుకని తక్కువ వేసాను. అదీగాక కారం పొడి కూడా, కారం ఎక్కువ ఉంది మా కారము, అందుకని తక్కువ వేసేసాను. మనం చూసి వేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడకాలండి ఇది. ఉడికినాక తర్వాత ఉడికేటప్పుడు మనం ఒక ఎర్రగడ్డ కోసుకొని ఎర్రగడ్డలో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఒక 1/2 స్పూను గరం మసాలా.